దేవుని నామములందరికి స్తోత్రం. I'm really glad to see all of you once again after 1 month. మిమ్మల్ని అందరినీ ఒక నెల తర్వాత చూడడం చాలా ఆనందంగా ఉంది అండి. How many of you are happy really? ఎంతమంది నిజంగా ఆనందంగా ఉన్నారు? Don't say not because of my share or because of somebody's share. If you are really happy in your heart, just to lift your hand and say hallelujah. నా గురించి మీరు ఆనందంగా ఉన్నారని చెప్పొద్దండి. మీరు నిజంగా ఆనందంగా ఉంటే చేతులెత్తి దేవుని స్తోత్రించండి. Hallelujah. But you are looking like a depression. మీరు ఏదో చాలా బాధతో వ్యాధితో ఉన్నట్టుగా కనబడుతున్నారండి. దేవుని వాక్యం మీలో నిజంగా మార్పు తేబోతుందండి. Trust him and give your ear to hear his voice. దేవుని యందు విశ్వాసం కలుగుట మీ చెవులతో జాగ్రత్తగా వినమని కోరుచున్నాను. Praise the Lord. Hallelujah. 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 After 1 month, I am here. నేను ఒక నెల తర్వాత ఇక్కడ ఉన్నానండి. It is really my privilege to share the word of God with you. నిజంగా దేవుని కృప అండి నేను వాక్యం చెప్తున్నాను. After 1 month means that is not me, you did not see me before, but I'm calling, I'm in here in this meeting, youth meeting after 1 month. ఒక నెల గడిచింది అంటే నన్ను చూడలేదని కాదండి, దేవుని కృప ద్వారా మళ్ళీ ఇంకొక యూత్ మీటింగ్ లో నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 మెనీ ఆర్ హియరింగ్, మెనీ ఆర్ లిసనింగ్ అండ్ మెనీ ఆర్ వాచింగ్ అవర్ సర్మన్స్ ఇన్ ఎవరీ పార్ట్ ఆఫ్ ది వరల్డ్. మన వాక్యంని అనేకులు ప్రపంచం అంతా చూస్తున్నారని మనం పెడుతున్న వీడియోస్ ని చాలా మంది చూసి ఆదరిస్తున్నారండి. ఐ యామ్ రియల్లీ థాంక్ గాడ్ దట్ హి ఇస్ ది వే హి ఇస్ యూజింగ్ మీ. నిజంగా దేవుడు నన్ను వాడుతున్న తీర్పటి దేవునికి ఎంత స్తోత్రం, ఎంత స్తోత్రం చెల్లిస్తాను. ఐ యామ్ నాట్ వర్తి టు బి కాల్డ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్ బట్ హి మేడ్ మీ. నేను దేవుని సేవకుడిని పిలవబడ్డానికి 40 ఏళ్ళకి ఇస్తలేదండి, కానీ దేవుని మహాకృప బట్టి నన్ను దేవుడు వాడుకుంటున్నాడు. హి చూసిన్ మీ and he called me and he has given this authority, this responsibility to me. దేవుడు నన్ను నిజంగా ఎన్నుకొని నాకు ఈ ఆధిక్యత ఇచ్చాడండి ఈ వాక్యాన్ని చెప్పడానికి. అదే సమయంలో నిజంగా దేవుడు నన్ను అభిషేకించాడండి, దాన్ని బట్టి స్తోత్రం దేవునికి. When I pray, the demons are leaving. నేను ప్రార్థన చేస్తే మరి ఈ సాతాను సంబంధించినవన్నీ విడిచిపోతున్నాయండి. When I pray, the healings are taking place. నేను ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతున్నాయండి. It is not because of my strength, it is only God's strength upon me standing with me. నా గొప్పతనం కాదని నిజంగా దేవుని యొక్క ప్రేమ, దేవుని కృప బట్టే జరుగుతున్నాయండి కార్యాలన్నీ. As Paul says, I can do everything in Christ who strengthens me. పౌలు భక్తు చెప్పినట్టు నేను అన్ని చేయగలను దేవుని బట్టి, కృప బట్టి అని అలాగే జరుగుతుంది నా జీవితంలో. నేను బలం ఉన్న వ్యక్తిని కాదని నేను చాలా సన్నంగా ఉంటాను. Many people are asking, you are a lean person, how the devils are scaring before you. మీరు చాలా బలహీనంగా కనబడుతున్నారండి, కానీ మీరు ప్రార్థన చేసినప్పుడు మరి దయ్యాలు ఎందుకు విడిచి వెళ్ళిపోతాయని అడుగుతున్నారు చాలా సార్. నేను చాలా సార్లు చెప్పాను, అది నా బట్టి కాదు నా దేవుని బట్టి అది జరుగుతుందని చెప్పాను. ఎంతమంది దేవుని వాక్యం ఉండడానికి సిద్ధంగా ఉన్నారండి? జస్ట్ you don't tell I am here, that's why I should hear. నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి వింటున్నానని మాత్రం చెప్పొద్దండి నాకు. But do you have the really heart to hear? నిజంగా మీరు వినడానికి ఆనందంగా ఉన్నారు, నిజంగా మీరు హృదయం సిద్ధపరచుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఓకే, టర్న్ విత్ మీ అండ్ బుక్ ఆఫ్ కొరింథియన్స్. కొరింథీ పత్రిక తీసుకుందాం మనం. మొదటి కొరింథీ పత్రిక, yes, book of Corinthians chapter 1, first Corinthians, మొదటి కొరింథీ పత్రిక chapter 2 రెండో అధ్యాయం అండి. Yeah, chapter 2 verse 14 14వ వచనం చదువుదామండి. మొదటి కొరింథీ 2:14. Okay, I'm reading here first Corinthians chapter 2 verse 14. మొదటి కొరింథీ 2:14. The man without the spirit does not accept the things that come from the spirit of God,
for they are foolishness to him, and he cannot understand them because they are spiritually discerned. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి అవి ఆత్మానుభవం చేతనే వివేచింపనుక అతడు వాటిని గ్రహింపజాలడు. పౌల్ భక్తుడు యొక్క విధం నుంచి కొన్ని వాక్యాలు మీకు చెప్పదలుచుకుంటున్నాను. ఈ కొరింథి పత్రికలో పౌలు మూడు గురించి చెప్తారు, ముగ్గురు రకాలైన మనుషుల గురించి. ఫస్ట్ పర్సన్ ఇస్ ద నేచురల్ మ్యాన్, మొదటి వాడు ప్రకృతి సంబంధమైన మనిషి. సెకండ్ వన్ ద క్యార్నల్ మ్యాన్, శరీర సంబంధం. సరే, సెకండ్ రెండో అతను శరీర సంబంధం అండి. థర్డ్ వన్ ద స్పిరిచువల్ మ్యాన్, మూడోది ఆత్మపరమైన మనిషి. ఐ వాంట్ టు ఇంట్రోడ్యూస్ ది త్రీ కైండ్ ఆఫ్ పర్సన్స్ టు యు. ఈ రోజు ఈ ముగ్గురు ఈ మూడు రకాలైన వ్యక్తులను మీకు పరిచయం చేయబోతున్నాను అండి. డోంట్ థింక్ ది త్రీ పర్సన్స్ ఆర్ సంవేర్. వీరు ముగ్గురు ఎక్కడో, ఈ మూడు రకాల మనుషులు ఎక్కడో ఉంటున్నారు అనుకోవద్దండి. ఆ మూడు రకాల మనుషులు మనలోనే ఉన్నారండి. అంటే ఒక వ్యక్తిలోనే మూడు రకాల మనుషులు ఉంటారండి. దేవుడు త్రీ యొక్క దేవుడు, దేవుడు జీసస్, కుమారుడు Holy Spirit, పరిశుద్ధాత్మ. So these are my Trinity God. అవేన త్రియేక దేవుడు అంటాం. So in this way we are also Trinity. ఈ మూడు రకాల మనుషుల తత్వాలు బట్టి మనం కూడా త్రియేకులుగా అనొచ్చు. We are one, but at the same time there are three kinds of persons that we can see in our mind, in our attitude. మనం ఒకరమే కానంటే మనలోని స్వభావం బట్టి మూడు రకాలైన మనుషులు ఉంటారంట. The first man is a natural man. మొదటి మనిషి ప్రకృతి సంబంధమైన మనిషి అండి. We can see this kind of person in every person. ప్రతి మనిషిలో ఈ రకమైన స్వభావం ఉంటదండి. Everyone in somewhere another related to the natural man. ప్రతి మనిషి ఏదో ఒక విధముగా ప్రకృతి సంబంధమైన మనిషిగా ఉంటాడండి. We can't see there is any person who likes the nature, who act according to the nature. We can't see any person in this world who cannot like the nature. ప్రకృతి సంబంధమైన మనిషి లేకుండా ఎక్కడ ఉంటారండి? ప్రతి మనిషిలో కూడా ప్రకృతి సంబంధమైన గుణం ఉంటది. We are living in the nature. మనం ప్రకృతిలో ఉంటున్నామండి. We are living in the world. మనం ప్రపంచంలో ఉంటున్నామండి. Our flesh, our skin is always attracted by the nature. మన శరీరం ఎప్పుడు కూడా ఈ ప్రకృతికి ఆకర్షింపబడుతుందండి. Don't think nature means what you are looking. ప్రకృతి అంటే మనం ఏం చూస్తున్నామో అది ప్రకృతి కాదండి. But in the Paul's view, పౌల్ భక్తుడి యొక్క అభిప్రాయం ప్రకారం నేచర్ మీన్స్ ద వే యు యాక్ట్. మనం ఏ విధంగా అయితే మనం చేస్తామో అదే నేచర్ మీన్స్ ద వే యు యాక్ట్. ప్రకృతి అంటే మనం ఎలాగైతే చేస్తామో దానే ప్రకృతి సంబంధం అంటే. త్రూ యువర్ హ్యాబిట్స్, త్రూ యువర్ వర్డ్స్ వి కెన్ అండర్స్టాండ్ వెదర్ యు ఆర్ నేచురల్ మ్యాన్ ఆర్ డిఫరెంట్ మ్యాన్. మన మాటల బట్టి, మనం చేసే కార్యాన్ని బట్టి మనం ప్రకృతి సంబంధమైన మనుషులు తెలుస్తుంది. ద వే యు షో యువర్ లవ్ అండ్ అఫెక్షన్ యు కెన్ సే దట్ యు ఆర్ బిలాంగ్స్ టు నేచర్ ఆర్ సంబడి. మనం చూపించే ప్రేమ బట్టి, మనం చూపించే ఆప్యాయత బట్టి మనం ప్రకృతి సంబంధమైన మనిషి కాదు తెలుస్తుంది. యు మే బి క్రిస్టియన్ ఫర్ సో లాంగ్, మనం క్రైస్తవులు ఉండవచ్చు. యు మే బి యాజ్ ఎ పార్ట్ ఇన్ ద మినిస్ట్రీ, మన సేవకు సంబంధించిన వారమే ఉండొచ్చు. యు మే బి యాజ్ ఎ మెంబర్ ఇన్ బిగ్ చర్చ్, ఒక సంఘంలో సభ్యుడిగా ఉండొచ్చు. యు మే బి యాజ్ ఎ బీయింగ్ యాజ్ ఎ క్రిస్టియన్ ఫర్ సెవరల్ ఇయర్స్, మనం క్రైస్తవులు ఎన్నో సంవత్సరాలు జీవించి ఉండొచ్చు. యు మే బి సేవ్డ్, నువ్వు రక్షణ పొంది ఉండొచ్చు. యట్ కానీ You are still your natural person. కాని మీలో ప్రకృతి సంబంధమైన స్వభావం ఉండి ఉండొచ్చు. దేవుని స్తోత్రం చెప్తాను, అందరికి అర్థమవుతుందని చెప్తాను, చెప్తుంది అర్థమవుతుందని ముందుకెళ్తున్నాను. ప్రతి మనిషిలో కూడా ఈ ప్రకృతి సంబంధమైన గుణం ఉంటుంది అండి.